أعوذ بالله من الشيطان الرجيم. శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. بسم الله الرحمن الرحيم. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. الحمد لله رب العالمين. ప్రశంసలు పొగడ్తలన్ని సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్కు మాత్రమే సొంతం. అర్రహ్మాన్ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు. مالك يوم الدين. ప్రతిఫల దినానికి యజమాని. إياك نعبد وإياك نستعين. దేవా, మేము నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాము, సహాయం కొరకు నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము. اهدنا الصراط المستقيم. మాకు రుజుమార్గాన్ని చూపించు. صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురి కాని వారి మార్గం, అపమార్గం లోను కాని వారి మార్గం చూపు. ఆమీన్. ప్రియవీక్షకులారా, గురువర్యులు, మధురమైన స్వరంతో ఖురాన్ మున్నుడి అయిన సూరతుల్ ఫాతిహాను పారాయణం చేసి వినిపించారు. దాని అనువాదాన్ని కూడా మీరు విన్నారు. సూరతుల్ ఫాతిహ అవతరణ రీత్యా మక్కాలో అవతరించిన సూర కనుక ఈ సూరాను మక్కియా అంటారు. ఈ విభజన ఎలాంటిది అంటే, ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ చేసి మదీనాకు వెళ్ళక పూర్వం ఏ సూరాలైతే ఆయనపై అవతరించాయో అవి మక్కాలో అవతరించి ఉన్న, మక్కా పరిసరాల్లో అవతరించి ఉన్న మక్కీ సూరాలుగా చెప్పబడతాయి. మరే సూరాలైతే ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మదీనాకు హిజ్రత్ చేసిన అనంతరం అవతరించాయో అవి మదీనాలో అవతరించి ఉన్న, పరిసర ప్రాంతాల్లో అవతరించి ఉన్న వాటిని మదనీ సూరాలుగా ఖరారు చేయడం జరిగింది. ప్రియభిక్షకుల్లా, ఖురాన్లోని సూరాల క్రమాన్ని స్వయంగా ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశం మేరకు పొందుపరచడం జరిగింది. ఆ క్రమం రీత్యా సూరతుల్ ఫాతిహ ఖురాన్లోని తొట్ట తొలి సూర.
ఈ సూరా నుండి ఖురాన్ మహగ్రంథం ప్రారంభమవుతుంది గనక ఈ సూరాను ఫాతిహతుల్ కితాబ్ పుస్తకానికి గ్రంథానికి ప్రారంభమని నామకరణం చేయడం జరిగింది. ఈ సూరాకు గల ఇతర పేర్లని గనక మనం తీసుకున్నట్లయితే ఉమ్ముల్ కితాబ్, అస్సబుల్ మసాని, అల్ ఖురానుల్ అజీమ్, అష్షిఫా, అల్కాఫియా, అర్ రుఖ్యా, అస్సలాత్ అన్నక నామాలు కూడా ఉన్నాయి. ఇలా ఒక వస్తువుకి అనేక నామాలు ఉండడం అంటే ఆ వస్తువు చాలా మహత్పూర్వకమైనది, మహిమాన్వితమైనది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ప్రియవీక్షకుల్లారా, సూరతుల్ ఫాతిహాను ఖురాన్ పవిత్ర గ్రంథానికి మాతృక అని చెప్పడం జరిగింది. అంటే ఖురాన్లోని సారాంశాన్ని ఎలాగైతే ఓ సముద్రాన్ని కూజాలో బంధించడం జరుగుతుందో అలా సూరతుల్ ఫాతిహ ఖురాన్ పవిత్ర గ్రంథ సారాంశాన్ని తనలో నిబిడీకృతం చేసుకుంది. ఇస్లాం ధర్మానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలన్నీ అల్హమ్దులిల్లా సూరతుల్ ఫాతిహాలో పేర్కొనడం జరిగింది. అభిమానమిత్రులారా, సూరతుల్ ఫాతిహా ప్రారంభంలో ఎలాగైతే మనం బస్మల బిస్మిల్లాహి రహమాన్ రహీం చదువుతామో అలాగే తఅవ్వుజ్ అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని కూడా చదవాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో మనకు ఇచ్చిన ఆదేశం فإذا قرأت القرآن فاستعذ بالله من الشيطان الرجيم. మీరు గనక ఖురాన్ చదవ సంకల్పిస్తే శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు వేడుకోండి అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉపదేశించాడు. ఇక అభిమానమిత్రులారా, సూరతుల్ ఫాతిహాలో ధార్మికంగా ఎన్ని ఖజానాలు దాగి ఉన్నాయో సవివరంగా తెలుసుకోవాలి అంటే సూరతుల్ ఫాతిహా సౌరభాలు అన్న ఇతర వీడియోల్ని తప్పక వీక్షించండి. ముక్తసరిగా చెప్పుకోవాలి అంటే సూరతుల్ ఫాతిహాలో అల్లాహ్ నామం ఉంది. అల్లాహ్ అన్న ఈ నామం అల్లాహ్ సుబ్హానహు వతాలా అస్తిత్వానికి సంబంధించిన నామం కాబట్టి ఎవ్వరిని ఎవ్వరు ఈ పేరుతో పిలవకూడదు, ఈ పేరు ఎవ్వరూ ఎవరికి పెట్టకూడదు కూడా. అల్లాహ్ సుబ్హానహు వతాలా సమస్త లోకాలకు ప్రభు. ఒక ప్రాంతానికి కానీ, ఒక భాషకు కానీ, ఒక జాతికి గాని పరిమితమైన దైవం కాడు. సృష్టి ప్రారంభం మొదలు సృష్టి అంతం వరకు ఎంతమంది ప్రజలు పుట్టారో పుడుతున్నారో ఇక మీదట పుట్టబోతారు వారందరికీ ప్రభు అల్లాహ్. సృష్టిలోని చరాచరాలన్నీ ఆయన సృష్టితాలే, ఆయన ఒక్కడు మాత్రమే నిజ సృష్టికర్త. కాబట్టి మన సకల వ్యవహారాలను చక్కదిద్దేవాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా మాత్రమే గనక
మనం ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని అభిమానించాలి, ఆయనకే భయపడాలి, ఆయన ఆదేశాలకు అనుగుణంగానే జీవించేందుకు శక్తి వంచన లేకుండా మనం ప్రయత్నించాలి. ఆ విధంగా సూరతుల్ ఫాతిహాను తౌహీద్ రుబూబియ ప్రస్తావన కూడా ఉంది, తౌహీద్ ఉలూహియ ప్రస్తావన కూడా ఉంది, అలాగే తౌహీద్ అస్మా వసిఫాత్ ప్రస్తావన కూడా ఉంది. హదీస్ ఖుదసీలో స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్న మాట, కస్సంతు సలాత బైనీ వ బైన అబ్ది బినిస్ఫైన్, నేను సూరతుల్ ఫాతిహాను నాకును నా దాసునికి మధ్య చెడి సమానంగా పంచేశాను. మనం సూరతుల్ ఫాతిహా చదువుతూ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అనగానే సమాధానంగా ఈ మాట ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే, ప్రపంచంలో ఎవరెవరైనా సరే ఎవరెవరినైనా సరే ఆరాధిస్తూ ఉండొచ్చు, అయితే వారి మొరను ఆలకించేవారు లేరు, వారి ఆ పిలుపుకి వారు సమాధానం కూడా చెప్పలేరు. అయితే నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ సుబ్హానహు తాలా ఎంతటి కృపాసాగరుడు అంటే, ఎంతటి దయాశీలుడు అంటే, మీరు నన్ను మొరపెట్టుకోండి, నేను మీ మొరల్ని ఆలకిస్తాను, మీ కోరికల్ని తీరుస్తాను అని మాటిస్తున్నాడు. కనుక నమాజులో నిలబడి మనం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అనగానే సమాధానమిస్తూ అల్లాహ్ సుబ్హానహు తాలా హమీదని అబ్ది, నా దాసుడు నన్ను స్తుతించాడు, అర్రహ్మాన్ రహీమ్ అనగానే నా దాసుడు నన్ను పొగిడాడు, మాలికి యోమిద్దీన్ అనగానే నా ఘనకీర్తిని నా దాసుడు చాటుకున్నాడు, ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్ అని మనం పారాయణం చెయ్యగానే ఇది నాకును నా దాసునికి మధ్య చెరిసగంగా ఉంటుంది, నాకు చెందినది నాదైతే నా దాసునికి చెందినది అతనికి దక్కుతుంది అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తాడు. ఆ తర్వాత اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين అని మనం మన పారాయణాన్ని పూర్తి చేస్తే ఇది శాంతం నా దాసునికి చెందినది, నా దాసుడు ఏదైతే కోరుకుంటున్నాడో అతనికి అది లభిస్తుంది అని అల్లాహ్ సుబ్హానహు తాలా మాటిస్తాడు. మనం కూడా అంతిమంగా ఆమీన్ తథాస్తు అని పూర్తి చేస్తాం. ప్రేవీక్షకుల, ఇది సూరతుల్ ఫాతిహాకి సంబంధించిన ముక్తసరి సమాచారం. అల్లాహ్ సుబ్హానహు తాలా సూరతుల్ ఫాతిహా యొక్క భావామృతాన్ని మనం స్వతహాగా తెలుసుకుని దాన్ని ఆస్వాదించి ఆచరణలు పెట్టే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని మనఃపూర్వకంగా వేడుకుంటూ గురువర్యులకు నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. వజజాకుమల్లాహు ఖైరన్, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.